సబ్బవరం మండల పరిషత్ అధ్యక్షురాలుగా సూర్యకుమారి వైస్ ఎంపీపీగా వెంకట జాన్సీ లక్ష్మీరాణి బాధ్యతలు స్వీకరించారు మండల పరిషత్ కార్యాలయం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నపురెడ్డి రాజు ఆదిప్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని వీరిని సాదరంగా ఆహ్వానించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేసి సక్రమంగా తమ విధులు నిర్వర్తించారని కోరారు చర్యలు చేపట్టాలి అని దాని మీద ఇప్పటికే నేను పార్టీ నాయకులు కానివ్వండి గౌరవ అధికారులు కానివ్వండి అందరూ కూడా ఎక్కడో కూడా వాటర్ స్నాక్ చేసినటువంటి లేకుండా మొత్తం క్లియర్ చేయడం వాళ్ళకి ఎవరైతే నీటి గురైనటువంటి ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళకి తక్షణ సహాయ సహకారాలు అందించి అన్నీ కూడా చాలా సమయంగానే జరిగాయని నేను అయితే భావిస్తున్నాను మొత్తం అధికారులు కానీ పార్టీ నాయకులు కానీ మా ఇన్ఛార్జ్ గారు కానీ అందరూ కూడా చాలా చక్కగా పనిచేశారు నేను కూడా గత రెండు రోజులుగా పూర్తిగా అన్ని ప్రాంతాలకు కూడా సందర్శించడం జరిగింది ఒక దురదృష్టకర సంఘటన మనకి పెందుకి దగ్గర మన నాయుడుతోడ దగ్గర ఉన్న టంపలార్సీ కాలనీలో భావన అనేటువంటి ఒక ఆమె గోడ తూలి మరణించడం జరిగింది ఆ కుటుంబానికి ఆ రోజే తక్షణమే అంటే గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడగానే వాళ్ళకి 4 లక్షల రూపాయలు మరి చెక్కి అందించడం జరిగింది అదే రకంగా నేను కూడా నా సొంత నిధుల నుంచి ఒక 50,000 రూపాయలు నా కుటుంబానికి అందించడం జరిగింది మన సోమవారం మండలానికి వచ్చేసరికి వ్యవసాయ పొలాలు చాలా మట్టుకు నీటి గురవడం జరిగింది గౌరవ అధికారులందరితో కూడా ఒక రివ్యూ కూడా నిన్న మార్నింగ్ కండక్ట్ చేశాం మొన్న మార్నింగ్ కండక్ట్ చేసి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాం ఏ ఒక్క గజం భూమి కూడా మిస్ కాకుండా ప్రతి ఎవరైతే నష్టపోయారో ప్రతి ఒక్క గజానికి కూడా వ్యవసాయ పరంగా ఎవరు నష్టపోతే అందరికీ కూడా నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు నియోజకవర్గం పరిధిలో ప్యాడీకి ఎంత నష్టం ఇంకా ఎక్కడైతే అదంతా కూడా ఇంకా రిపోర్ట్ ఇవాళ సాయంత్రానికి వస్తుందండి పూర్తిగా అధికారులు అయితే అధికారులందరూ కూడా అదే పని మీద ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరికీ కూడా ఆదేశించడం జరిగింది ఇవాళ సాయంత్రం కల్లా టైం బాండ్ పెట్టుకొని ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందో మౌలిక సదుపాయాలు కరువయ్యాయో వీటన్నింటి మీద కూడా ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా అయితే మనం ఇక్కడ గుట్టువాడ పంచాయతీకి సంబంధించిన వడవాన్ పాలన నుంచి గుట్టువాడికి వచ్చేటువంటి కనెక్టివిటీ రోడ్డు కూడా పెద్ద ఎత్తున మరి అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే పూర్తిగా కూలిపోవడం జరిగింది దానికి కూడా ఇవాళ మండల పరిషత్లో ఏదైతే మంత్రి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారో ఏపీపీ గారు మన మంత్రి గారు 2.5 లక్షలు తక్షణమే ఇమీడియట్గా దాన్ని రిస్టోర్ చేయడానికి కావాల్సినటువంటి నిధులు కూడా ఇవాళ జనరల్ బాడీలో పెట్టి వాళ్ళు సంతకం పెట్టడం కూడా జరిగింది ఇతరితర ఇష్యూస్లో పరవాడ మండలం కూడా నిన్న మేజర్ రోడ్డు డ్యామేజ్ అయితే అక్కడ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంటే అక్కడ ఉన్నటువంటి రామ్కీతో కానీ ఏపీ